ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడడం లేదు. ప్రభుత్వ కృషితో వ్యవసాయ రంగంలో వచ్చిన అభివృద్ధి వల్ల తెలంగాణ గ్రామీణ జీవన ముఖచిత్రం మారిపోయింది. రాష్ట్రం నుంచి వలసలు ఆగిపోయాయి. పనుల కోసం ఇతర రాష్ట్రాల కూలీలు తెలంగాణకు వలసలు వస్తున్నారు. ఏడాదికి 2-3 పంటలు చేతికి వస్తుండడంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. నూతన ఉపాధి అవకాశాలు పెరిగాయి. గ్రామాల్లో ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, జేసీబీలు, డోజర్ల సంఖ్య పెరిగిపోయింది. వ్యవసాయ సమృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. రాష్ట్ర జీఎస్డీపీలో 20% ఆదాయం వ్యవసాయం నుంచే సమకూరుతుందంటే తెలంగాణ గ్రామీణ జీవితం ఎంతగా మారిపోయిందో ఊహించవచ్చు. వ్యవసాయ రంగానికి ఈ వార్షిక బడ్జెట్లో 24,254 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మట్టికైనా మానుకైనా మనిషికైనా జీవం పోసేది నీళ్లే.